हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं रेसीपी फिश फ्राई आंध्र स्टाइल चाला टेस्टीगा उंटदी। पाई नीचे क्रंचीगा, लोपल नीचे सॉफ्ट गा, जूसीगा ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। సో వీడియోలోకి వెళ్ళిపోదామా, బట్ అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీరు ట్రై చేసి। ఫస్ట్ ఒక పాన్ పెట్టుకున్నాను, అందులోకి 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను, 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను, 2 స్పూన్స్ మిరియాలు వేసుకున్నాను, 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకొని వీటిల్ని సన్న మంట మీదనే బాగా డ్రై రోస్ట్ చేసుకుందాము। బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇలా చేసుకొని కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకున్నాను, అందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను, చిటికెడు పసుపు 1 స్పూన్ కారం పొడి వేసుకున్నాను, అలాగే టేస్ట్కి తగినంత salt వేసుకున్నాను। ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను। ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 2 స్పూన్స్ వేసుకుందాము। వేసుకొని బాగా కలిపేసుకుందాము। ఫస్ట్ ఇలాగే బాగా కలిపేసుకొని తర్వాత నీళ్లు కావాలనుకుంటే కొంచెం కొంచెం వేసుకొని బాగా థిక్ పేస్ట్ లాగా కలిపేసుకోవాలి। ఇందులోకి నేను 1/2 లెమన్ జ్యూస్ కూడా వేసాను, ఆ వీడియో మిస్ అయ్యింది। ఇలా థిక్ పేస్ట్ లాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ఫిష్ పీసెస్ వేసుకుందాము। వేసుకొని బాగా ఈ మసాలా అంతా వాటిల్కి పట్టేలాగా కలిపేసుకుందాము। బాగా పట్టిచేసేయాలి పీసులకంతా ఈ మసాలా। ఈ పీసెస్ చూసారా, ఇవి స్లైసెస్ అంటారు। ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వచ్చామంటే పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే మనం తినిపించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది। వీటికి పెద్ద ముళ్ళులు ఉంటాయి అన్నమాట, అవి తీసేసి అలాగే తినిపించేయచ్చు। ఇప్పుడు బాగా మసాలా పట్టిచేసాం కదా, దీన్ని ఫుల్ నైట్ మ్యారినేట్ చేసుకుందాము। టైం లేదు అన్న వాళ్ళు 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకొని చేసేసుకోవచ్చు। ఇప్పుడు చూడండి, మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని ఫ్రై చేసుకుందాము। ఇప్పుడు పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, ఇందులోకి 1 హ్యాండ్ ఫుల్ కరివేపాకు వేసుకున్నాను। వేసుకొని దీన్ని ఫ్రై చేసుకొని తీసేసుకుందాం పక్కకి। జస్ట్ అలా ఆయిల్లోకి వేసి తీసేస్తే చాలు ఇవి। ఇప్పుడు ఇందులోకి మనము ఫిష్ పీసెస్ వేసుకుందాము, అదే ఆయిల్ సరిపోతుంది, మళ్ళీ ఆయిల్ వేసే అవసరం లేదు। ఫిష్ పీసెస్ వేసి మూత పెట్టకోకున్నట్లే 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము। ఇప్పుడు నెక్స్ట్ సైడ్ తిప్పేసి ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము। మనం మూత పెడితే పైన మెత్తగా అయిపోతుంది, సో మనకి ఆ క్రంచీనెస్ రాదన్నమాట। మూత పెట్టకోకున్నట్లు ఫ్రై చేసుకుంటే పైన క్రంచీగా ఉంటుంది। బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. 5 మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్ కూడా మళ్ళీ ఇంకోసారి తిప్పేసుకొని సర్వ్ చేసుకోవడమే। చూసారా, ఇది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకుందాము, ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము। తీసేసుకొని ఇలా ఆనియన్స్తో గార్నిష్ చేసి పెట్టేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు ఇలా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।